మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ మరణాత దేవుని స్నేహితులారా ఈ దినము అనగా ఆగస్టు నెల 28వ తారీఖు కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకొని కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనమందరము ధ్యానించుకుందాము మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు నిత్యానందము వారికి కలుగును దేవుని స్నేహితులారా ఈ దినమున నాయక అంశము డబుల్ ది ఆనర్ అంటే రెట్టింపు ఘనత లేక రెట్టింపు గౌరవము చూడండి చదువుబడినటువంటి లేఖన భాగాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఈ యెషయా గ్రంథము 61వ అధ్యాయమునకు పెట్టబడిన పేరేంటి అని అంటే అవుట్ ఆఫ్ ది మౌత్ ఆఫ్ మెస్సయా అంటే ఈ అధ్యాయంలో సారాంశము చరిత్రను మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మెస్సయాగా ఈ లోకానికి వచ్చినప్పుడు తన ఎన్నిక జనులైనటువంటి ఇశ్రాయేలు అయిన వారి జీవితంలో ఆయన చేయబోయేటువంటి కార్యములు ఏమిటి వారికి ఆయన అనుగ్రహించబోయేటువంటి ఆశీర్వాదములు ఏమిటి అనేటువంటి చరిత్రను ఈ అధ్యాయం ముందు భక్తుడైనటువంటి యెషయా ప్రవక్త ద్వారా ప్రభు ఎంతో స్పష్టముగా బయలుపరిచిన వాడు ఇంటూ ఉన్నాడు దేవుని స్నేహితులారా ఆ వరుసలోని దినాన మనం చదువుకున్నటువంటి 7వ వచనంలో దేవుడే స్వయముగా సాక్ష్యమిస్తూ అంటాడు వారు పొందిన అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను పొందెదరు అని దేవుని స్నేహితులారా నిజమే దేవుని ఎన్నిక జనులైనటువంటి ఇశ్రాయేలు అయిన వారు ఒక కాలంలో వారు ఎంతగానో అవమానింపబడ్డారు కారణం ఏంటి అని అంటే వారు నడిచిన చెడు నడతను బట్టి వారు చేసినటువంటి పాపపు కార్యములను బట్టి అతిక్రమములను బట్టి దేవుడు వారిని విసర్జింపగా దేవుడు వారిని విడిచిపెట్టగా అన్య దేశపు రాజులైన వారు వారి మీదకు దండెత్తి వారిని ఆక్రమించుకొని వారిని ఎన్నో రీతులుగా హింసించారు శ్రమ పెట్టారు శోధించారు ఆ సమయమందు ఎంతగానో అవమానింపబడ్డారు ఎన్నో రకములుగా వారు శ్రమలను అనుభవించారు హేళన చేయబడ్డారు అయితే దేవుడు అంటూ ఉన్నాడు మీ యొక్క యుద్ధ కాలము గడిచిపోయింది మీ అవమాన కాలము అనేది గడిచిపోయింది మీరు ఎంతగా అయితే అవమానింపబడ్డారో దానికి రెండంతలుగా మీరు ఘనతను పొందుకుంటారు ఎందుకొరకనంటే ఎప్పుడైతే వారు పొందుతున్నటువంటి శ్రమలను బట్టి అయ్యో మనము చేసినటువంటి పాపము మనకు ఇంత శ్రమను తెచ్చిపెడుతోంది కాబట్టి మనము మరలా దేవుని యొద్దకు వెళ్ళి నమ్మకముగా ప్రార్థిస్తే దేవుడు మనకు తన సహాయాన్ని అనుగ్రహిస్తాడు అని వారు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపాన్ని కనబరిచారు వారు నమ్మకముగా తమ పాపములన్నింటినీ కూడా ఒప్పుకొని తమ అపవిత్రతను యావత్తును కూడా విడిచిపెట్టి దేవుడిని ఆశ్రయించారు కనుకనే దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఈ వాగ్దానాన్ని తెలియజేస్తున్నాడు మనము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 2వ వచనంలో చూస్తున్నప్పుడు ఈ ప్రజలు చేసినటువంటి ప్రార్థనను బట్టి దేవుడు తెలియజేస్తూ అంటాడు నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి ఆమె యుద్ధ కాలము సమాప్తమయ్యను ఆమె దోషరుణము తీర్చబడెను యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండంతలు పొందినను సమాచారము ఆమెకు ప్రకటించుడి నిజమే ఒక కాలంలో మీరు యుద్ధాలు చేశారు అయితే ఆ యుద్ధ కాలం అనేది ఇప్పుడు తీరిపోయింది గతించిపోయింది మీ జీవితంలో దోషమునకు తగినటువంటి రుణాన్ని మీరు చెల్లించారు అయితే ఇప్పుడు ఆ దోష రుణము అనేది కూడా తీరిపోయింది మీ పాపములకు తగినంతగా దేవుడు ఏ రీతిగా రెండంతలుగా మీకు శిక్షను విధించాడో అలాగే ఆ అవమానమునకు ప్రతిగా కూడా దేవుడు రెండంతలుగా తన ఘనతను మీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు నిజమే దేవుని స్నేహితులారా కొన్నిసార్లు మనము కూడా కొన్ని రకములుగా అవమానాలు పొందుతూ ఉంటాము చూడండి ఉదాహరణకు ఏదైనా ఒక శ్రమను అనుభవిస్తూ కొన్ని దినాలు కానీ అధిక కాలము కానీ గడిచింది అని అంటే దేవుడు అంటావు కదా ఏం చేశాడు ఈ దేవుడు నీకు ఇంకా ఇదే దేవుణ్ణి ఆశ్రయిస్తున్న ఈ దేవుని వలన కలిగింది ఏంటి అని మనుషులు పలు రకములుగా మనలను హేళన చేస్తూ ఉంటారు మనల్ని నిందిస్తూ ఉంటారు వారు మన గురించి చెడ్డ మాటలు మాట్లాడుతూ మనకు ఆయాసాన్ని పుట్టిస్తూ ఉంటారు వారు మనలను అవమానిస్తూ ఉంటారు అవమానించారనో హేళన చేశారనో మనము దేవుడిని విడిచిపెట్టకూడదు చూడండి ఎన్నిక జనులైన ఇశ్రాయేలు అయిన వారు కూడా ఎన్నో రకములుగా వారు శ్రమలు అనుభవిస్తున్నటువంటి సమయములు ఎందు ఎంతగానో అవమానింపబడ్డారంట వారు ఐగుప్తు అనేటువంటి దేశంలో బానిసులుగా 400 సంవత్సరాలు జీవించినప్పుడు కూడా ఎన్నో రీతులుగా వారు అవమానాలు పొందారు
ఎన్ని అవమానాలు పొందినా కూడా వారు దేవుని విడిచిపెట్టలేదు. నమ్మకముగా మరలా దేవుని ఆశ్రయించి తమ పాపములను ఒప్పుకొని తమ అపవిత్రత యావత్తును కూడా విడిచిపెట్టి దేవునికి మొర్రపెట్టారు. గనుకనే దేవుడు అంటూ ఉన్నాడు, మీ యుద్ధకాలము గడిచిపోయెను, మీ దోష రుణము తీర్చబడెను, ఇప్పుడు మీ అవమానమునకు ప్రతిగా మీకు కలగబోయేది ఏంటి అని అంటే రెండంతల ఘనత దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఎంత అద్భుతం ఇది! దేవుని స్నేహితులారా, మనము కూడా పలు సందర్భాల్లో ఘనతను కోరుకుంటూ ఉంటాం. ఎవరైనా మనల్ని అవమానించినప్పుడు, ఎందుకు దేవా వీరు నన్ను అవమానించేలాగా ఎందుకు నీవు అనుమతించావు అని మనము ఎంతగానో బాధపడుతూ ఉంటాం, వేదన చెందుతూ ఉంటాం. వారికి ఎలాగైనా సరే మనము ఘనతను పొందుకొని బుద్ధి చెప్పాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దాని కొరకు కొంతమంది విరుద్ధమైనటువంటి మార్గాల్లో వెళుతూ ఉంటారు, అన్యాయమైనటువంటి మార్గాల్లో వెళుతూ ఉంటారు. కానీ ఒక విశ్వాసిగా నీవు నేను చేయవలసిన కార్యం అది కాదు. మనము దేవుని ఆశ్రయించాలి, నమ్మకముగా దేవునికి మొర్ర పెట్టాలి. ఒకవేళ మనలో ఏదైనా పొరపాట్లు ఉన్నాయేమో, తెలిసి తెలియక చేసినటువంటి పాపపు క్రియలు ఉన్నాయేమో, వాటన్నిటిని కూడా విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ అవమానమునకు ప్రతిగా ఆయన నీకు రెట్టింపు ఘనతను అనుగ్రహించేవాడు ఇంటూ ఉన్నాడు. ఆ ఘనతను పొందిన తర్వాత ఇదే లేఖన భాగం ముందు ప్రభువే సాక్ష్యమిస్తూ అంటాడు, నిత్యానందమును వారు పొందెదరు అని. నిజమే కదా, ఈ లోకంలో ఘనతను కోరుకొని మనిషి ఎవరుంటారు? మంచి పేరు, మంచి ఘనత కావాలనే కదా మనము ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటాము, ఎన్నో పనిపాట్లు చేస్తూ ఉంటాము. ఆ ఘనతను పొందినప్పుడు నీవు ఎంతగానో ఆనందిస్తావు. అయితే దేవుడు అనుగ్రహించేటువంటి ఘనత నీకు ఏమి కలుగజేస్తుంది అంటే, తాత్కాలికమైన ఆనందం కాదు, నిత్యము ఉండేటువంటి ఆనందాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటుంది. దేవుని స్నేహితులారా, చరిత్రను మనం చూస్తున్నప్పుడు మనమందరమును కూడా భక్తుడు దైవజ్ఞుడైనటువంటి యాకోబు యొక్క జీవితాన్ని ఎరిగిన వారమే. దైవజ్ఞుడైనటువంటి యాకోబు దేవుని ఆశీర్వాదం కొరకు తన తండ్రిని తన అన్నను మోసగించి కలిగి ఉన్న సమస్తాన్ని కూడా విడిచిపెట్టి పద్దనరామునకు పారిపోయి తన మామ అయినటువంటి లాబాను యొద్ద అతడు నివసించుట ప్రారంభించాడు. 20 సంవత్సరాల కాలం అక్కడ కొలువు చేశాడు. తన యవ్వన బలం అంతటిని కూడా అక్కడే వెచ్చించాడు. ఎండకు ఎండిపోయాడు, వర్షమునకు తడిచాడు, చలికి వణికాడు, ఎంతగానో కృషించిపోయాడు, నలిగిపోయాడు. ఈ యవ్వన బలం అంతా కూడా ఎవరి కొరకు ఉపయోగించాడనంటే, లాబాను యొక్క వృద్ధి కొరకు, తన వృద్ధి కొరకు కాదు, లాబాను యొక్క వృద్ధి కొరకు. నిజమే కదా, యాకోబు యొక్క ప్రయాస ఏం చేసింది అనంటే లాబాను ఎంతగానో వృద్ధి చేసింది. అయితే దేవుని స్నేహితులారా, ఈ 20 సంవత్సరాల కొలువు కాలంలో ఎన్నో రీతులుగా అవమానింపబడ్డాడు, మోసగింపబడ్డాడు కూడా. వివాహం విషయంలో మోసగింపబడ్డాడు, జీతం విషయంలో మోసగింపబడ్డాడు, ఇంకా అనేక రకములైనటువంటి నిందలను కూడా అనుభవించే ఉంటాడు భక్తుడైనటువంటి యాకోబు. కానీ దేవుడు ఒక్కసారి తనను ఆశీర్వదించిన తర్వాత, యగ్బోకు రేవు దగ్గర దేవుని పాదాలు పట్టుకుని మొర్రపెట్టిన తర్వాత, యాకోబు యొక్క జీవితము మారిపోయింది. ఎన్ని అవమానాలు పడ్డాడో, ఎంతగా నిందలను అనుభవించాడో, ఎన్ని శ్రమలు శోధనలను అతడు భరించాడో, దానికి తగిన రెట్టింపు ఘనతను కూడా దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. యాకోబు కలిగినటువంటి 12 మంది కుమారులను 12 మంది గోత్రకర్తలకు చేసి, ఆ గోత్రకర్తలకు పరలోకమందు నిత్యమైన సింహాసనాలను దేవుడు అనుగ్రహించాడు. ఎంత గొప్ప అద్భుతం ఇది! ఇంత మాత్రమే కాదు, కానీ దైవజ్ఞుడైనటువంటి యోసేపు ఐగుప్తు దేశము మీద రాజుగా ఏర్పాటు చేయబడిన తర్వాత, ఫరో యోసేపు యొక్క తండ్రి అయినటువంటి యాకోబు ఇంకా బ్రతికే ఉన్నాడనే సంగతిని తెలుసుకొని యాకోబును తన దేశమునకు ఆహ్వానించి యాకోబుతో దీవెనను పొందుతూ ఉన్నాడు. ఒక దినాన్న గొర్రెలను కాచుకుని లాబాను చేత మోసపోయిన వాడిని దేవుడి దినాన్న ఐగుప్తు దేశం మీద అధికారం అయినటువంటి ఫరోను దీవించే స్థాయిలోనికి నడిపించాడనంటే ఎంత ఘనతను పొందాడు దైవజ్ఞుడైనటువంటి యాకోబు. ఈ 20 సంవత్సరాల కొలువు కాలంలో ఎన్ని అవమానాలు పొందినా, ఎన్ని శ్రమలు అనుభవించినా అతడు దేవుని విడిచిపెట్టిన వాడు కాదు. దేవునికి నమ్మకంగా మొర్రపెట్టాడు, దేవుని మాత్రమే పట్టుకున్నాడు. కాబట్టి దినాన్న అవమానమంతా కూడా దేవుడు ఎలా మార్చివేశాడనంటే ఘనతగా మార్చివేశాడు. ఇంకా లోతుగా ఆలోచన చేస్తున్నప్పుడు భక్తుడు దైవజ్ఞుడైన యోబు చరిత్ర మనం అందరం ఎరిగిన వారమే. దేవుడు అపవాది యొక్క చేతికి దైవజ్ఞుడైనటువంటి యోబును శ్రమ పెట్టుట కొరకు అనుమతించాడు, అంగీకరించాడు. కాబట్టి యోబు కలిగి ఉన్న సమస్తము కూడా అతడు కోల్పోయినప్పటికీ కూడా దేవుడు మరల రెట్టింపు ఆశీర్వాదాన్ని, అతడు కోల్పోయిన దానికి ప్రతిగా రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు దైవజ్ఞుడైనటువంటి యోబుకు అనుగ్రహించాడు. కారణం ఏంటి అని అంటే, ఈ శ్రమకాలంలో దైవజ్ఞుడైనటువంటి యోబు ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని హేళనకరమైనటువంటి సందర్భాలు ఎదురైనప్పటికీ కూడా, ఎవరు ఎన్ని మాట్లాడినా అతడు దేవుని ఎడల మాత్రము నమ్మకముగా జీవించాడు. దేవుని గట్టిగా పట్టుకున్నాడు. మనుషులేదో అన్నారు కదా అని దేవుని విసర్జించలేదు. కాబట్టి రెండంతల ఆశీర్వాదాన్ని తన జీవితంలో చూశాడు.
ఇంకా లోతుగా ఆలోచన చేస్తున్నప్పుడు భక్తుడు దైవజనుడైనటువంటి పేతురును గురించి మనమందరము ఎరిగిన వారమే. దైవజనుడు అపోస్తలుడైనటువంటి పేతురు పలుసార్లు అతడు చేసినటువంటి కొన్ని కార్యములను బట్టి దేవుని చేతే గద్దింపును పొందాడు. అతడు పలకకూడని కొన్ని మాటలు మాట్లాడిన సమయంలో దేవుడు అపవాది నా వెనకకు పో, సతానా నా వెనకకు పో అని మందలించాడు. అంటే ఆ సమయం ముందు పేతురు అపవాదికి తన హృదయంలో చోటిచ్చాడు కదా. అలాగే కొన్నిసార్లు దేవాన్ని నిన్ను విడిచిపెట్టను అని అన్నటువంటి అదే దైవజనుడైనటువంటి పేతురు శిలువ శ్రమ కాలంలో ప్రభువును విడిచిపెట్టి పారిపోయాడు. శిష్యులందరి మీద కూడా ఒక నాయకుని వంటి స్థితిలో ప్రథమునిగా ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆ హోదాకు తగినట్టుగా అతడు ప్రవర్తించలేదు, కానీ ప్రభువును విడిచి పారిపోయాడు. పైగా ప్రభు ఎవరో నేను ఎరుగను అని ముమ్మారు అబద్ధం ఆడాడు. కాబట్టి ఈ రీతిగా కొన్ని కార్యాలు చేసి అతడు కొన్ని రకములైనటువంటి అవమానములను పొందినప్పటికీ కూడా, చెరగని ముద్రను అతడు సంపాదించుకున్నప్పటికీ కూడా, తరువాత దినాల్లో ప్రభువుని గట్టిగా పట్టుకుని ఉండటం బట్టి, నమ్మకమైనటువంటి జీవితాన్ని జీవించటం బట్టి ఎంతగా గణపరచబడ్డాడు దైవజ్ఞుడైనటువంటి పేతురు అని అంటే, పేతురు నడుస్తూ వెళుతూ ఉంటే అతని నీడలో ఉన్నటువంటి ప్రజలు కూడా స్వస్థతలను పొందడం ప్రారంభించారు. పేతురు నీడ పడితే స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి అని అంటే ఎంత అద్భుతమది. పేతురు ఒక మాట ఆజ్ఞాపిస్తే చాలు, చనిపోయిన వారు కూడా బ్రతుకుతూ ఉన్నారు. ఎంత అద్భుతం ఇది! ఎంత ఘనతను దేవుడు అనుగ్రహించాడు దైవజ్ఞుడైనటువంటి పేతురుకు. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా పేతురు ప్రభువును గట్టిగా పట్టుకున్నాడు. ప్రభు ఎడల నమ్మకముగా విశ్వాసాన్ని కనబరిచాడు. కనుకనే ఓ విశ్వాస ఇది నాన్న, నీవు కూడా నీ గత జీవితంలో ఏదైనా కోల్పోయి ఉండొచ్చు, ఎన్ని నిందలైనా పడి ఉండొచ్చు, ఎన్ని అవమానాలు నీవు ఎదురుపడి ఉండవచ్చు, అయినప్పటికీ జ్ఞాపకం ఉంచుకో, దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుడు నీ అవమానమునకు ప్రతిగా రెండంతల ఆశీర్వాదమును, రెండంతల ఘనతను ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. ఈ వాగ్దానము మన కొరకే అని నీవు విశ్వసించి దేవుని సన్నిధిలో కనిపెట్టు ప్రార్థించు, ఖచ్చితంగా ఆ ఆశీర్వాదాన్ని నీవు పొందుకోగలవు. కాబట్టి దేవుని విశ్వాసులమైనటువంటి నీవు నేను మనమందరమును కూడా మన యొక్క అనుదిన జీవితంలో దేవుని పట్ల నిజమైన విశ్వాస విధేయతలను కనబరచడం ద్వారా మన గత జీవితాల్లో కోల్పోయిన వాటికి ప్రతిగా, పొందిన అవమానములకు ప్రతిగా రెండంతల ఆశీర్వాదమును, రెండంతల ఘనతను ప్రభు యొద్దని సంపాదించుకుని వర్ధలగలిగే గొప్ప ధన్యత, దీవెన, భాగ్యము ప్రభు ఇటు వాక్యము ద్వారా మీకును నాకును మనలకును కూడా దయచేయగలడు అని నేను విశ్వసిస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన. దయానిధివైన తండ్రి, కృపగల దేవానికి వందనాలు. నీ మహా ఉచిత కృపను బట్టి ఈ సమయం ముందు మేము నేర్చుకుని కొద్ది మాటలు మా వినికిడిలో భద్రపరచమని అడుగుతూ ఉన్నాము. అనాడు నీ నిజనులైన ఇస్రాయిల్ అయిన వారు పొందిన అవమానమునకు ప్రతిగా రెండంతలుగా నీవు వారిని ఏరీతికి గణపరిచి ఆ ఘనత ద్వారా కలిగేటువంటి నిత్యానందమును వారికి బహుమానంగా అనుగ్రహించావు. ఈ దినముందు ఈ వాగ్దానం మా కొరకే అని మేము నమ్మి విశ్వసిస్తూ నీ సన్నిధిలో ప్రార్థించుతూ ఉండగా, ప్రభువు వాక్య ధ్యానములు ఏకీభవించిన బిడ్డలైన వారు ఏది కోల్పోయినప్పటికీ కూడా దేవాదానికి ప్రతిగా రెండంతలుగా నీవు వారిని ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాము. ఎన్ని అవమానాలు పొందారో రెండంతలుగా దానికి ప్రతిగా నీవు ఘనపరచమని అడుగుతూ ఉన్నాము. అటు ఆశీర్వాదంతో మమ్మల్ని నింపి వర్ధల చేసి మమ్మలను కూడా నిత్యానందమునకు వారసులనుగా చేయమని అడుగుతూ ఉన్నాము. అలాగే దినముందు జన్మదినాలు, వివాహ వార్షికోత్సవంలో కలిగిన ప్రతి బిడ్డను నీ చేతికి అప్పగించవచ్చు ఉండగా, ఏడాది పొడిగిన వారిని దీవించి ఆశీర్వదించి నీ రెక్కల చెంత భద్రపరిచి క్షేమమును దయచేసి ఆరోగ్య మాయుషును అనుగ్రహించి వర్ధలు చేయమని అడుగుతూ ఉన్నాము. మార్చిన విడిచిన ప్రతి అంశమును బట్టి మమ్మలను మన్నించమని, నీ జ్ఞప్తిలో ఉంచుకుని దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామం ముందు ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాత.